Hello viewers, welcome back to our channel. September 1st మీ పుట్టిన రోజా ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. Happy birthday to you. Happy birthday to you. పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత లాంటిది, దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. ముమేద్ ఖాన్. ఇప్పటికింకా నా వయసు నిండా 16. ఈ పాట గురించి తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. ఆ పాటలో అద్భుతంగా డాన్స్ చేసిన ముమయత్ ఖాన్ పుట్టినరోజు నేడు. ఆమె డాన్స్ చేసిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. అయితే ముమయత్ తండ్రి సొంత ఊరు పాకిస్తాన్ అనే విషయం చాలా మందికి తెలీదు. ఆమె మదర్ సొంత ఊరు చెన్నై. వీరిద్దరికి ముమయత్ ఖాన్ సెప్టెంబర్ 1, 1985 పుట్టింది. ప్రధానంగా తెలుగు తమిళతో పాటు దాదాపు 6 భాషల్లో ముమయత్ ఖాన్ నటించింది. ఐటమ్ సాంగ్స్తో పాటు తెలుగులో నేనింతే లాంటి సినిమాలో మంచి పాత్రలు చేసింది. తను సోలో హీరోయిన్గా పున్నమి నాగు, టార్గెట్ సినిమాల్లో నటించింది. హిందీలో సంజయ్ దత్ లాంటి పెద్ద నటుడితో మున్నాబాయి ఎంబీబీఎస్ సినిమాలో అతిథి పాత్ర చేసింది. అనుకోకుండా వచ్చిన స్టార్డంతో ఒక వెలుగు వెలిగిన ముమయత్ డ్రగ్స్ ర్యాకెట్లో ఇరుక్కొని విమర్శల పాలయ్యింది. కానీ ఆ టైంలో తనే సొంతంగా ముందుకొచ్చి తన డిఎన్ఏ శాంపుల్స్ ఇచ్చి సంచలనం సృష్టించింది. తన మాజీ లవర్ ఒకరోజు ముమయత్ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో హెల్త్ దెబ్బతిని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత మళ్ళీ అడపాదడపా సినిమాల్లో నటించిన ముమయత్ ఖాన్కు అంత గుర్తింపు రాలేదు. బాలకృష్ణ డిక్టేటర్ సినిమాలో చివరిసారిగా ముమయత్ ఖాన్ నటించింది. యామిని రెడ్డి. ప్రఖ్యాత కూచిపూడి క్లాసికల్ డాన్సర్ యామిని రెడ్డి పుట్టినరోజు నేడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చి బాగా పేరు సంపాదించుకుని భారత ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ అవార్డు గెలుచుకున్న యామిని మన తెలుగు వారికే గర్వకారణమైన గొప్ప కూచిపూడి కళాకారిణి. యామిని చిన్నప్పటి నుంచే తన తల్లిదండ్రుల దగ్గర కూచిపూడి నేర్చుకుంది. ఆవిడ తల్లిదండ్రులు రాజారెడ్డి, రాధారెడ్డిలు కూడా కూచిపూడి కళాకారులే. భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ముందు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు చేసిన ఘనత వారిది. కళారంగంలో వీరు దేశానికి చేసిన సేవకు గాను భారత ప్రభుత్వం రాజారెడ్డి గారికి పద్మశ్రీ, అలాగే రాధారెడ్డికి పద్మభూషణ్ అవార్డులను ఇచ్చి ఘనంగా సత్కరించింది. పుట్టుకతోనే అమ్మా నాన్నల దగ్గర నుంచి కూచిపూడి విద్యను అందిపుచ్చుకున్న యామిని రెడ్డి తన అద్భుత నాట్య ప్రదర్శనలతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. పద్మలక్ష్మి. నటి, రచయిత, మోడల్, టీవీ హోస్ట్ పద్మలక్ష్మి పుట్టినరోజు నేడు. పద్మలక్ష్మి పూర్తి పేరు పద్మ పార్వతి లక్ష్మీ విద్యానాథన్. ఆవిడ చెన్నైలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించారు. తల్లి ఒక నర్స్, తండ్రి ఒక ఫార్మా కంపెనీ ఓనర్. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవటంతో ఆవిడ అమెరికా షిఫ్ట్ అయ్యి అక్కడే పెరిగింది. అమెరికాలో తన చిన్నతనంలో రేసిజంకు గురయ్యి పద్మలక్ష్మి ఎన్నో బాధలు అనుభవించారు. ఆ తర్వాత జరిగిన ఒక కార్ యాక్సిడెంట్ వలన తను కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారు. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదు. తన 21వ ఏటా మోడల్గా కెరీర్ మొదలుపెట్టింది. ఎఫ్హెచ్ఎం, రెడ్ బుక్, కాస్మోపోలిటన్ లాంటి మ్యాగజైన్ కవర్ పేజీల మీద ఆమె ఫోటోలు రావడంతో తనకు మంచి గుర్తింపు వచ్చింది. టాప్ షెఫ్ అనే ప్రఖ్యాత షోలో పాల్గొనటం ద్వారా తను ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ది సన్ ఆఫ్ సండోకేడ్, గ్లిట్టర్, మ్యారీ కెరీ లాంటి ఇంటర్నేషనల్ మూవీస్లో నటించింది. బాలీవుడ్లో బూమ్ అనే సినిమాలో కత్రినా కైఫ్తో కలిసి నటించి భారతీయ ప్రేక్షకులకు దగ్గరైంది.
మిడ్నైట్ చిల్డ్రన్ లాంటి బుకర్ ప్రైజ్ గెలుచుకున్న నవల రాసిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీని 2004లో వివాహం చేసుకున్న వారి మ్యారేజ్ లైఫ్ లో వచ్చిన ఇబ్బందుల వల్ల 2007లో ఆయనకు విడాకులిచ్చింది పద్మలక్ష్మి రాసిన లవ్ లాస్ అండ్ వాట్ వి ఎట్ అనే బుక్ తో రచయితగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు పిఏ సంగ్మ అస్సాం లాంటి చిన్న రాష్ట్రం నుంచి వచ్చిన పార్లమెంట్ స్పీకర్ గా ఎన్నికబడి గొప్ప పేరు సంపాదించుకున్న నాయకుడు ఆయన పుట్టినరోజు ఈ రోజు ఈయన 1947 సెప్టెంబర్ 1న అస్సాంలోని చపాహటి అనే చిన్న గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు వారి తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పేదరికం వలన తండ్రి చనిపోయారు ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ షిల్లాంగ్లోని ఆంటనీ కాలేజ్ నుంచి డిగ్రీ పాస్ అయి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు 1977లో మేఘాలయలోని తురా అనే నియోజకవర్గం నుంచి మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు 1996లో ఆయన లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యి మేఘాలయ రాష్ట్రం నుంచి ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు లోక్సభ ఎంపీగా స్పీకర్గా దేశానికి ఎన్నో సేవలు చేసిన పిఏ సంగ్మాకు 2016లో ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది మనోజ్ పహ్వా ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ పహ్వా పుట్టినరోజు నేడు కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమా సిరీస్ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది 1963లో ఒక సాధారణ పంజాబీ కుటుంబంలో పుట్టిన ఈయన ఆ తర్వాత సినిమా మీద ఇంట్రెస్ట్ తో బాలీవుడ్లోకి వచ్చారు తన అద్భుతమైన నటనతో అనతి కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమీడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మనోజ్ పహ్వా భార్య సీమా పహ్వా కూడా ప్రముఖ బాలీవుడ్ నటి దర్శకురాలు జితేంద్ర కుమార్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద తొలిసారిగా వచ్చిన గే మూవీలో నటించడం ద్వారా జితేంద్ర కుమార్ మొత్తం దేశం దృష్టిని ఆకర్షించారు శుభ్ మంగళ్ జాదా సావధాన్ అనే సినిమాలో ప్రముఖ బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఒక గే పాత్రలో జితేంద్ర నటించారు నిజానికి జితేంద్ర ఐఐటి విద్యార్థి తన ప్రతిభతో ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సంపాదించుకున్నప్పటికీ సినిమాల మీద ఇష్టంతో ఐఐటి తర్వాత బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలామందిలాగే ముంబై వచ్చారు సన్నగా చూడ్డానికి సాధారణ యువకుడిలానే కనిపించినప్పటికీ జితేంద్రలో మంచి నటుడు ఉన్నాడు అతడు ఐఐటి చదివే రోజుల్లో థియేటర్ ప్లే చేయటం ద్వారా మంచి అనుభవాన్ని సంపాదించుకున్నాడు జితేంద్ర కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది రీసెంట్ గా పాన్ బహార్ అనే చిత్రంతో మరోసారి తన ప్రతిభ నిరూపించుకున్నాడు డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన పాన్ బహార్ సినిమా సినీ అభిమానుల నుంచి మంచి రివ్యూలు తెచ్చుకుంది ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం చూసారు కదండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బర్త్డే అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి